థాట్ టేబుల్ ఎలా వస్తుంది? బై యూజింగ్ టిక్ టాక్ టో మెథడ్. అంటే టిక్ టాక్ టో అనేది ఒక గేమ్, ఆ గేమ్ని యూజ్ చేసుకుని మీకు ఈ థాట్ టేబుల్ ఎలా వస్తుందో చెప్తాను. ఫస్ట్ మనం ఈ నిలువుగా రెండు లైన్లు, అడ్డంగా రెండు లైన్లు గీస్తే ఇది యాష్ రూపంలోకి వస్తుంది. దీన్నే మనం టిక్ టాక్ టో అనే గేమ్ అని పిలుస్తారు. ఇది అయిపోయిన తర్వాత, యాష్ గీసిన తర్వాత మనం దీన్ని రోస్ అంటారు. మన కాలమ్స్తో పని లేదు ఈ థాట్ టేబుల్లో. నేను ఈ కాలమ్స్లో ఏంటంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఓన్లీ 0, 1, 2 అనేది నెంబర్స్ వేస్తాను. మిగతా కాలమ్స్లో కూడా, మిగతా రోస్లో కూడా అలాగే వేస్తాను. 0, 1, 2 అనే నెంబర్స్ వేశాను. నెక్స్ట్ ఇటు ఇప్పుడు ఇందాకైతే రైట్ సైడ్ నుంచి వేసాను. సో ఇప్పుడు అది స్టెప్ 1. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి 0, 1 నుంచి నెంబర్స్ వేస్తాను. స్టార్టింగ్ 1, 1, 2, 3 ఇలా రివర్స్లో. ఇందాక మనం అయితే ఇందాక రైట్ లెఫ్ట్ సైడ్ నుంచి వేసాను నెంబర్స్, బట్ ఇప్పుడు అయితే రైట్ సైడ్ నుంచి వేస్తున్నాం. ఇక్కడ 3తో ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ 4. ఇందాక మనం 0, 1, 2 అనే నెంబర్స్ మాత్రమే వేసాం, బట్ ఇప్పుడు మాత్రం 1, 2, 9 వరకు నెంబర్స్ వేయాలి. ఇక్కడ 4 తర్వాత 5, 6 ఇక్కడ 7 ఇక్కడ 8 ఇక్కడ 9, 30 అంతే అండి. చాలా సింపుల్ ఈ థాట్ టేబుల్ అన్నది బై యూజింగ్ టిక్ టాక్ టో మెథడ్. ఈ వీడియోని మీద మీకు ఉన్న ఏమైనా డౌట్స్ ఉంటే దాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. నేను మీ కామెంట్కి వెంటనే రియాక్ట్ అవుతాను, మీ డౌట్ అనేది క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ ఈ వీడియో మీద మీకు ఉన్న అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి. నెక్స్ట్ ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ వెంటనే చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.